చంద్రబాబు గారు తన వేలికి ఉన్నటువంటి ప్లాటినం ఉంగరం అన్నటువంటి కాన్సెప్ట్ మొన్న చర్చకు వచ్చినప్పుడు 2 రోజుల పాటు టీవీల్లో పేపర్లలో హైలైట్ అయింది. దాని మీదన ఆయన కార్యకర్తలతో మాట్లాడితే దాంట్లో ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్తో తన డైలీ మూమెంట్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి అంటూ, ఇదంతా మీరు కార్యకర్తలు కాబట్టి అభిమానంతో చెప్తూ వచ్చానని చెప్పడం, వీటిని వాస్తవంగా అది రాజకీయంగా చంద్రబాబు టెక్నాలజీని వాడతారని ప్రచారం చేయడానికి పాజిటివ్ ప్రచారం వాళ్ళు చేస్తే ఇప్పుడు దాన్ని వేలెత్తి చూపెడుతూ ఆ రింగులో ఫింగర్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని రింగులో చిప్పు అన్నటువంటి పాయింట్ వాస్తవంగా నినట్టించింది. దాని మీద సెటైర్ బిగిన్ అయింది. విజయసాయి రెడ్డి ఎంత పెద్ద బిల్డప్ ప్రచారం చేసుకున్నారు, 2000 రూపాయల రింగుని గురించి 800,000 రూపాయలు పబ్లిసిటీ కొట్టేశారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తే, తాజాగా జగన్మోహన్ రెడ్డి దాన్ని మరొక కోణంలో వాడారు ప్లేనరీ వేదికగా. ముందు చిప్పు ఉండాల్సింది ఉంగరంలో కాదు, మెదడులో ఉండాలి, మోకాళ్ళల్లో కాదు అన్నటువంటి కోణంలో దాన్ని వాడుకుంటూ వచ్చారు. వాస్తవంగా ఇక రాబోయేటువంటి రోజుల్లో మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుతుందనడానికి సాక్ష్యం అది.